ఈరోజు ఒక స్పెషల్ కేక్ చేసుకోబోతున్నాం. మైదా పిండితో కాదు, గోధుమ పిండితో కూడా కాదు. చాలా చాలా హెల్తీ కేక్, చాలా ఈజీ కూడా చేసుకోవడం. మైదా పిండితో చేసేది ఇంగ్లీష్ కేక్ అయితే ఇది మన స్వచ్ఛమైన తెలుగు కేక్ అని చెప్పుకోవచ్చు. టేస్ట్ కూడా ఏమాత్రం తీసిపోదు, చాలా బాగుంటుంది. ఈ కేక్ని మనం దేంతో చేసుకోబోతున్నామో థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, ఇడ్లీ పిండితోటి. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని తప్పకుండా ఫాలో అవ్వండి. మరిన్ని బ్యూటిఫుల్ హెల్తీ టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. మరి వెంటనే కేక్ చేసేసుకుందామా? దీనికోసం ముందుగా ఇడ్లీ పిండిని రెడీ చేసుకోవాలి. మామూలుగా మనం చేసుకునే ఇడ్లీ పిండి, ఒక గ్లాస్ మినప్పప్పుకి 3.5 గ్లాస్ ఇడ్లీ రవ్వ. మినప్పప్పు 4 గంటలు నానాక శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే మిక్సీలోనే గ్రైండ్ చేశాను. రవ్వ కూడా శుభ్రంగా కడిగి పిండేసి మినప్పిండిలో వేస్తున్నా. మినప్పప్పు నానబెట్టేటప్పుడు ఇడ్లీ కోసం అయితే మనం 1 స్పూన్ మెంతులు కూడా వేసి నానబెడతాం కదా, సేమ్ అలానే నానబెట్టాను. నేను ఇడ్లీకి కానీ దోశకి కానీ మినప్పప్పు పోసేటప్పుడు అందులోనే 1 గుప్పుడు సోయా బీన్స్ కూడా కలుపుతాను. 2 కలిపి నానాక గ్రైండ్ చేసేసుకుంటాను. ఇది ఇడ్లీ కోసం రెడీ చేసుకున్న పిండి. ఇప్పుడు నేను ఇందులో నుంచి కొద్దిగా పిండి కేక్ కోసం పక్కకి తీస్తున్నాను. 5 గరిటెల దాకా పిండి తీశాను, ఒక పెద్ద కేక్ అవుతుంది. ఇలా ఫ్రెష్గా పులవకుండా ఉన్న పిండి అయితేనే కేక్కి బాగుంటుంది. ఒకవేళ మీకు ఇప్పుడే చేసుకోవటం కుదరకపోతే పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 కప్ దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం బెల్లం అయినా వేసుకోవచ్చు. నేనైతే స్వీట్ లైట్గా ఉండేలాగే వేసాను. ఇందులోనే 1 చిటుకు ఉప్పు కూడా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పు, కట్ చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. డేట్స్, పిస్తా, పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష కూడా. ఇప్పుడు దీన్ని మొత్తం చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 చిప్ప కొబ్బరిని, పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకొని ఆ పొడి వేసుకోవాలి. కొబ్బరి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మరోసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి 1-10 నిమిషాలు. బెల్లం చక్కగా కరిగి పిండి కూడా సెట్ అవుతుంది. 1/2 గంట తర్వాత మూత తీసి చూసి మరొకసారి బాగా కలుపుకొని ఇందులో మిగిలిన ఐటమ్స్ కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ పిల్లలకి ఇష్టమని టూటీ ఫ్రూటీ కూడా వేస్తున్నాను. ఇవి కూడా మీకు నచ్చినన్ని వేసుకోండి, చాలా బాగుంటాయి. మామూలుగా మనం రవ్వ కేక్ చేసుకుంటుంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది. ఇది ఇడ్లీ రవ్వ కేక్ అన్నమాట. ఇప్పుడు ఇందులోనే 4-5 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకుంటే కేక్ బాగా ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది. ఈ కేక్ ఎంత బాగుంటుందంటే ఇడ్లీ పిండి చేసుకున్న ప్రతిసారి ఈ కేక్ని చేసుకుంటారు, అంత బాగుంటుంది. పైగా మైదా వాడటం లేదు, గోధుమ పిండి వాడటం లేదు, సో చాలా హెల్తీ స్వీట్. చక్కెర అవసరం లేదు, బేకింగ్ పౌడర్ కూడా అవసరం లేదు. చక్కగా కొబ్బరి, బెల్లం, డ్రై ఫ్రూట్స్ తోటి హెల్తీగా చేసుకుంటున్నాం. బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని నాన్ స్టిక్దైనా పెట్టుకోండి, లేదంటే మందపుదైనా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అవి నెయ్యిలో యాలకులు, నెయ్యి కరిగించేటప్పుడు మంచి స్మెల్ కోసం మనం తమలపాకు కానీ యాలకులు కానీ వేస్తాం కదా, ఆ యాలకులు. ఇప్పుడు కలుపుకున్న పిండిని మొత్తం వేసేసుకోవాలి ఒకేసారి, అప్పుడే కేక్ లాగా పొంగుతుంది, లావుగా కేక్ లాగా వస్తుంది. లేదంటే చిన్న చిన్న వేసుకుంటే చిన్న చిన్న దెబ్బరొట్టుల్లాగా ఉంటాయి. ఇప్పుడు గ్లాస్ తోటి నీళ్లు తీసుకొని మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన కేక్ లోపల దాకా ఉడుకుతుంది. దీన్ని లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి 10-15 నిమిషాలు అలానే ఉంచేయాలి మూత పెట్టేసి. 15 నిమిషాల తర్వాత వచ్చి చూసి ఇలా కత్తితో గుచ్చి చూస్తే ఏం అంటుకోలేదు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు అలానే ఉంచేయాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసి ఇలానే తినేయచ్చు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంత సాఫ్ట్గా ఉంటే పిల్లలు తినరు కాబట్టి నేను 2 సైడ్ కూడా తిప్పుతున్నాను. గ్లాస్ పక్కన అంచులు మెల్లగా విడదీసి గ్లాస్ని తీసేసి ఈ కేక్ని ప్లేట్లో వేసేసి మెల్లగా 2 సైడ్ తిప్పుకోవాలి. కేక్ మాత్రం ప్యాన్కి అస్సలు అంటుకోదు, ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ప్లేట్లో వేసుకొని ఆ ప్లేట్లోది ప్యాన్లో మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని 1-5 మినిట్స్ స్టవ్ మీద ఉంచితే చాలు, అది కూడా లో ఫ్లేమ్లో. స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు ఉంచటం వలన కేక్ ఈజీగా ఊడొచ్చేసింది. సో ఆ స్టెప్ అస్సలు మిస్ అవ్వద్దు. 2 సైడ్ ఎక్కువ టైం ఏం పట్టదు, 5 మినిట్స్లో అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అస్సలు అంటుకోదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది వేడి మీద తింటే చాలా బాగుంటుంది, వేడి తగ్గాక తింటే ఇంకా ఇంకా బాగుంటుంది. లైట్ స్వీట్ తోటి
డ్రై ఫ్రూట్స్ తోటి చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది కేక్. గింజలు గింజలుగా రవ్వ నోటికి తగులుతూ అచ్చం రవ్వ కేక్ లాగా ఉంటుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. మైదా పిండి లేకుండా, గోధుమ పిండి లేకుండా ఇంట్లోనే ఎంత ఈజీగా కేక్ చేసేసుకున్నామో కదా. మరి ఈ బ్యూటిఫుల్ నాట్ కేక్ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది బయట పెడితే ఒక్కరోజు మాత్రమే నిల్వ ఉంటుంది, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరో 2 రోజులు నిల్వ ఉంటుంది. అప్పటిదాకా ఉండదులేండి, అయిపోతుంది, టేస్ట్ అంత బాగుంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోవద్దు. మీ లైక్స్ అండ్ కామెంట్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.